మాచిలపట్నం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలుగురి రాధాకృష్ణమూర్తి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీన విజయవాడలో జరగనున్న శ్రామిక జనగర్జన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల కర్షకుల సమస్యలపై ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని నిలదీసిన నాడే న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వేముల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి రావుల అంజిబాబు, బత్తెన వెంకటేశ్వర్లు, బాబు రావు, గాజుల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏంటంటే, కార్మికులు తప్ప మిగిలినంత అభివృద్ధి అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టడం, లేదా ఒక రోడ్డు వేయడం, లేదా ఒక రైల్వే ఇది కట్టడం, ఇదే అభివృద్ధి అని చూపిస్తున్నారు. అభివృద్ధి అంటే కార్మికుడి యొక్క జీవన సరళి తగ్గాలి, మెరుగవాలి. ప్రజల యొక్క జీవన సరళి మెరుగవాలి అంటే ప్రజల జీవన సరళి మెరుగుపడకుండా ఉండేటువంటి అభివృద్ధి వాళ్ళ నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ కోరుకుంటున్నారు, దానికోసం పనిచేస్తున్నారు. కార్మికులు మాత్రం పక్కన పెట్టేస్తున్నారు, తీవ్ర నిర్లక్ష్యం. మాకు ఈ సమస్య ఉందంటే చర్చలకు వెళ్ళరు, మాకు ఈ సమస్య ఉందంటే మాట్లాడరు. మీ ఇష్టం వచ్చింది చేసుకుంటున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటే మనం ఊపుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వానికి శుద్ధి చెప్పడానికి, తాడోపేడో తేల్చుకోవటానికి, అమితుల్ని తేల్చుకోవటానికి ఇవాళ ఈ శ్రామిక గర్జన అనేటువంటి దాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. శ్రామిక జనగర్జనకి ఇప్పటికే దాదాపు 15-16 వేల మంది వివిధ జిల్లాల నుండి రావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అందరు వస్తారు. మనకి మరి కార్మికులకి ఉన్నటువంటి ఏకైక ఆయుధం పోరాటం తప్ప మరి మార్గం లేదు. రోడ్ల మీదకి రావడం ద్వారా, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా కార్మికుల యొక్క సమస్యను పరిష్కారం చేయకపోతే రేపు అధికారంలోకి రావడం కష్టం అనేటువంటి భయాన్ని మనం పాలకవర్గాల్లో కలిగించడం ద్వారా మాత్రమే మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాగలం. వాడు ఒక రోడ్డు వేయడానికి 1 కోటి రూపాయలు ఎస్టిమేట్ అయితే, ఆ 1 కోటి రూపాయలు ఎస్టిమేట్ పాపం ఆయన ఎక్కడ కడతారండి, 2 ఏళ్ళు రేట్లు పెరిగినాయి కదా, కాబట్టి దాని 1 కోటి కాదు, 2 కోట్ల నుంచి 40-45 వేల కోట్లకి దాన్ని చేస్తారు. అంటే ఆ విధంగా కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు కదా, ధరలు పెరిగినాయి పాపం వాళ్ళు చేయలేదు కాబట్టి వాటిని ఆ రేట్లు పెంచుతామని అనుకుంటారు. కానీ ప్రభుత్వం పాలకవర్గాలు కార్మికులకు సంబంధించి 1 రూపాయి పెంచాలన్నా, 1 అర్ధ రూపాయి ఇవ్వాలన్నా దిక్కుమొక్కు లేకుండా చూస్తున్నటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఉన్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి కామ్రేడ్స్, ఇవాళ పాలకవర్గాలు యావత్తు శాసనసభలు కానీ పార్లమెంటు కానీ దాదాపు 300 మంది 100 కోట్ల పైగా ఉన్నటువంటి వాడు, 100 కోట్ల పైగా ఆస్తులు ఉన్నటువంటి వాడు, మన సమస్యలు ఎవరైనా మాట్లాడుతున్నాడు అంటే ఎవరు మాట్లాడు? ఇవాళ వెంకయ్య నాయుడు గారు వాళ్ళ పత్రికలు చూసుంటారు, అంతకంటే దుబారం ఇంకా ఎవరు ఉండడు. వెంకయ్య నాయుడు గారు ఏమంటున్నాడు అక్కడ, అసలు ఇది రుణమాఫీ అనేటువంటి ఒక ఫాస్ట్గా తయారైందండి.